హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు నేను కొర్ర అన్నము ఎలా వండాలో నేర్పిస్తాను. మొదటగా ఒక గ్లాస్ ఆఫ్ కొర్ర రైస్ బౌల్లో వేసుకోవాలి. ఈ కొర్ర అన్నం చాలామంది ఎలా వండాలో అడిగినందుకు నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఒక గ్లాస్లో కొర్ర అన్నం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఈరోజు నానబెట్టుకున్న కొర్ర రైస్ని రేపు వండాలి, అందుకే ముందు రోజు నైట్ నేను ఈ కొర్ర అన్నంని నానబెట్టుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వండుకోవాలన్నప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. పోసుకొని అందులో రైస్ వేసుకోవాలి. ముందు రోజు నానబెట్టుకున్నటువంటి రైస్ని అందులో వేసుకోవాలి. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచి ఆహారం. షుగర్ పేషెంట్స్ అనే కాదు, ఎవరైనా తినొచ్చు. చాలా తేలిగ్గా అరిగే ఆహారం, బలమైన ఆహారం. రైస్ అందులో వేసుకున్న తర్వాత చక్కగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. మధ్యలో తీసి నీరు ఉన్నప్పుడు ఇంకా ఉడకలేదు, ఉడకాలి. ఇంకా ఉప్మా ఏ మాదిరిగా అయితే ఉడుకుతుందో అలా ఉడుకుతుంది అన్నమాట. ఉప్మా మాదిరిగా ఉడికే వరకు అలాగే మనం తిప్పి మళ్ళీ కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇది అందరికీ మంచిదే, ఓన్లీ షుగర్ పేషెంట్సే కాదు, ఎవరైనా తినొచ్చు. లావుగా ఉన్నవాళ్ళు కూడా సన్నబడాలంటే ఇది తక్కువ మోతాదులో తీసుకోబడిన ఆహారం కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కొర్ర అన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ని తప్పకుండా మోగించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.